మత్స్యకారుల సమస్యలను పరిష్కరించేందుకు ముగ్గురం ఏకమై వచ్చామని వైసీపీ నేతలు తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి గూడూరు ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాదరావు పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా తుపలిపాలెంలో ఎంతో కాలంగా పరిష్కారానికి నోచుకొని మత్స్యకారుల జీవన విధానానికి తోడ్పడే సముద్ర ముఖద్వారం పూడికతీత సమస్యను పరిష్కరించేందుకు క్షేత్రస్థాయి పర్యటన చేశారు. చాలా అవకాశం ఉండదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా తప్పనిసరిగా మేము 40 కోట్లు ఇక్కడ అలాగే నవాబ్పేటలో కూడా చేయడానికి ఒప్పుకున్నారు. తప్పనిసరిగా వారు చేస్తారు. ఎందుకంటే రాష్ట్ర సంపదలో చాలా వరకు కూడా అకౌంట్లో పడుతున్న విషయం కూడా తెలుసు. అదే సమయంలో కరోనా వల్ల కొన్ని ట్యాక్సులు రాకపోవడం అన్న కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కనుక అధికారులు అది కూడా రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత ఇక్కడ టూరిజం కూడా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో నేను ఎంపీగా ఉన్నప్పుడు కూడా దీని కొరకు పోరాటం జరిగింది. తప్పనిసరిగా ఇప్పుడున్న ఎంపీ గారు కూడా ఇది ఇక్కడ టూరిజం ప్రాజెక్ట్ తీసుకురావడానికి కూడా మైపాడుతో సమానంగా చేయడానికి కూడా మా ఒత్తిడి కృషి చేస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఆ తర్వాత తమిళనాడు బోట్స్ ఎక్కువ వస్తున్నాయి ఇక్కడికి. మాకు ఇప్పుడున్న చిన్న మత్స్య సంపదను కూడా వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు. అది ఆఫ్ చేయమని చెప్పి ఎప్పటి నుంచో అడుగుతున్నారు. తప్పనిసరిగా ఇక్కడున్న మన మత్స్యకారు మంత్రి గారితో ఒకసారి అప్పలరాజు గారితో మాట్లాడి కమిషనర్ గారితో మాట్లాడి నాయకులందరితో కూడా మాట్లాడి తమిళనాడులో నేను ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేశాను కనుక మాట్లాడి ఒక మీటింగ్ పెట్టిస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాము. అలాగే మన తాగునీరు కూడా అడగడం జరిగింది. ఇలా సమస్యలు ఎన్నో ఉన్నాయి. తర్వాత ఎన్ఐఓటీ వారు మాకు పెట్టారు తప్ప మాకు ఉద్యోగాలు లేవని చెప్పి వారు చెప్పిన వెంటనే నేను డైరెక్టర్ గారితో రామదాస్ డాక్టర్ గారికి తెలుసు. అది వస్తే ఆ స్పీడ్ బోట్ల వల్ల లాభం ఏంటంటే తమిళనాడు వాళ్ళు కూడా స్పీడ్ బోట్లో వస్తున్నారు కనుక వారిని తరిమి తరిమి కొట్టడానికి మనకు ఒక స్పీడ్ బోట్ కావాలి కనుక పెట్రోలింగ్ కూడా అవసరం కనుక అది కూడా మేము చేస్తామని చెప్పి తెలియజేస్తాం. ముఖ్యమంత్రి గారు ఇచ్చారు, టెండర్ పూర్తయిన వెంటనే అనుకుంటాం ఏం చేయాలి అది కూడా మేము చేస్తామని చెప్పి తెలియజేస్తూ మాకు ఇంత చక్కటి ఆహ్వానం పలికిన ఇక మత్స్యకారు సోదరులు మిగిలిన సోదరులు మా వైఎస్ఆర్ పదర్మాలు అందరూ కూడా చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తూ మరొక నెల రూపు లోపల వాళ్ళని తీసుకొచ్చి మళ్ళా మీతో చెప్పి కలెక్టర్ గారిని కూడా కలెక్టర్ గారి దగ్గరికి ఒకసారి మత్స్యకారులు అందరూ కూడా నేనే తీసుకెళ్ళడం జరిగింది. ఈ లోపల అధికారులు ఏమన్నా ఒక 20 లక్షలు కూడా తీసుకొచ్చి మన మత్స్యకారులు చెప్పిన సమస్యలు కన్న కంటెంట్ తగ్గిపోతున్నాయి. తమిళనాడు బోట్లు మన కళ్ళ ముందు మన మత్స్య సంపద మీడియాలు కూడా చూస్తున్నాం. ఇప్పుడు నిజంగానే చూస్తున్నాం సందర్భం. అదే రకంగా చూసినట్లయితే మత్స్యకారు రైతులందరూ చాలా సంవత్సరంలో వేట సాగించుకోవడానికి. సో వీటన్నిటి మీద ఎలాంటి సమయభావం లేకుండా అలాగే ఈ మన కొద్ది రోజుల్లో కొంత ప్రోగ్రెస్ ఉండేటట్టు ప్రోగ్రెస్ ఉండేటట్టు నియోజకవర్గ శాసనసభ్యులు వరప్రసాదరావు గారు అలాగే తిరుపతి పార్లమెంట్ సభ్యులు గురుమూర్తి గారితో కలిసి మూడో నియోజకవర్గంలోని వాకుడు మండలం చంద్రపాలెం గ్రామంకి రావడం జరిగింది. ముఖ్యంగా వాకడ్ మండలంలో 11 మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. ఎక్కువ ఈ ఫిషర్స్ ఫిషర్మ్యాన్ అంతా ఇక్కడ ఫిషింగ్ మీద ఎక్కువ ఆధారపడుతుంటారు. ముఖ్యంగా మీకు ఇదివరకే తెలుసు, మా తండ్రి గారు 20 సంవత్సరాలు గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు ఉన్నా ఆయన ఎక్కువ వాకాడు మండలానికి ప్రాధాన్యత ఇస్తూ వచ్చేవారు. ఎంపీ గారు ఎమ్మెల్యే గారితో కలిసి శాసన పరిష్కారం ఈ మౌతం కావడం మౌత్ వాటి శాసన పరిష్కారం దిశగా ముఖ్యమంత్రి గారు